హారిక సూర్ణిని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఎంటీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం టింపానోప్లాస్టీ అంటే కర్ణ బేర్లో ఎప్పుడైతే రంధ్రం పడుతుందో దాన్ని ఎలా సరిచేస్తాం అనే ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. సో 6 hours to 8 hours నథింగ్ బై మౌత్ అంటే ఏమీ తీసుకోకుండా, వాటర్ కూడా తీసుకోకుండా ఎన్బిఎం లో ఉండాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఈ సర్జరీకి ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలో 1 day ముందు అడ్మిట్ అయితే సరిపోతుంది. ఆ నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఒక 6 to 8 hours ఏమి ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకోకుండా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ యూజువల్లీ సర్జరీ ప్లాన్ చేస్తాం. ఈ సర్జరీకి చెవి దగ్గర చేస్తాం కాబట్టి చెవి వెనక నుంచి ఎప్పుడైతే చేస్తామో కొంచెం జుట్టు షేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిగా ఒక ఒక లైన్ ఆఫ్ హెయిర్ కొంచెం షేవ్ చేసి అది దాన్ని మొత్తం స్టెరైల్ చేసి ఏరియా రెడీ చేసుకుంటాం అన్నమాట. వన్స్ ఈ ఎనస్థీషియా ఇచ్చి, ఎనస్థీషియా లోకల్ అయితే లోకల్ లేకపోతే జనరల్ అయితే జనరల్ ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత చెవి వెనకాల నుంచి చిన్నగా ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చి, పోస్ట్ ఆరల్ ఇన్సిషన్ ఇచ్చి టెంపరల్ స్పేషియా గ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది మనం సెక్యూర్ చేసుకుంటాం, తీసుకుంటాం. అది తీసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని చెవిలో నుంచి లోపలికి వెళ్ళి తర్వాత ఎక్కడైతే రంధ్రం ఉంటుందో ఆ రంధ్రానికి ఈ గ్రాఫ్ట్ మెటీరియల్ ఏదైతే టెంపరల్ ఫేషియా అయితే ఫేషియా లేకపోతే కార్టిలేజ్ అయితే కార్టిలేజ్ మనం దానికి సపోర్ట్ గా పెడతాం అన్నమాట. కింద ఇక్కడ సపోర్ట్ గా పెట్టి మెల్లగా మొత్తం మళ్ళీ లేయర్స్ లో ఇయర్ అనేది క్లోజ్ చేసేస్తాం. సో ఎప్పుడైతే ఈ సపోర్ట్ ఉంటుందో ఈ ఇయర్ డ్రమ్ ఏదైతే ఆల్రెడీ చెడిపోయి ఉందో అది మెల్లమెల్లగా ఆ సపోర్ట్ మీద నుంచి దానంతట అదే రీగ్రో అయిపోతుంది. కింద మనం గ్రాఫ్ట్ పెట్టిన ఫౌండేషన్ తోటి కొత్త టింపానిక్ మెంబ్రేన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సర్జరీ చేసిన తర్వాత ఒక 1 week వరకు చెవికి బ్యాండేజ్ అనేది వేస్తాం. ఆల్సో చెవి లోపల ఈ గ్రాఫ్ట్ పెట్టిన తర్వాత కాటన్, కరిగిపోయే కాటన్ అనేది స్టఫ్ చేస్తాం అన్నమాట చెవిలో. ఈ కరిగిపోయే కాటన్ స్టఫ్ చేసినందుమూలన సపోర్ట్ వస్తుంది, ఆ గ్రాఫ్ట్ కి సపోర్ట్ వచ్చి బాగా మంచిగా సపోర్ట్ అనేది ఉండి రీగ్రో అవడానికి ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి. సో ఈ కాటన్ అది పెట్టిన తర్వాత చెవి లేయర్స్ లో క్లోజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే బ్యాండేజ్ పెడతామో ఇది బ్యాండేజ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఒకటి రాకుండా ఉంటుంది, తడవకుండా ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే చెవి తడుస్తుందో మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం మనం చేసిందంతా కూడా వృధా అవుతుంది. సో అందుకని ఈ మాస్టర్డ్ బ్యాండేజ్ అనేది కంపల్సరీగా 1 week వరకు చెవికి ఉండాల్సిందే. సో ఈ చెవి చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ చెవి ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని. ఈ ఈ ఇంట్లో ఉండే వాళ్ళు యూజువలీ 1 to 2 days తర్వాత, పెద్ద బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు, 1 to 2 days తర్వాత కంప్లీట్ గా నార్మల్ వర్క్స్, నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు, అంతా కూడా నార్మల్ గా చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా ఫ్రమ్ 2nd day దే కెన్ స్టార్ట్ వర్కింగ్. ఓన్లీ ఎవరైతే ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుందో వాళ్ళకి మాత్రం ఈ బ్యాండేజ్ ఉంటుంది కాబట్టి ఒక 1 week ఇంట్లోనే ఉండమని చెప్తామన్నమాట. ఈ సర్జరీ అనేది చాలా సింపుల్ సర్జరీ కాబట్టి కంగారు పడకుండా, ఇది డిలే చేయకుండా, ఓన్లీ చెవి నుంచి చీమె వస్తుంది కదా వేరే ప్రాబ్లం ఏం లేదు అని డిలే చేయకుండా, అంటే సర్జరీ అంటే భయానికి డిలే చేయకుండా వెంటనే ఈ సర్జరీ చేయించుకుంటే మనకి హియరింగ్ లాస్ ఉండకుండా ఉంటుంది, ప్లస్ చెవికి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా తగ్గి చాలా బెటర్ గా ఉంటుంది.